నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్టైల్ స్టూడియో ఇన్ తెలుగు నేను మీకు ఈ రోజు చిన్న పిల్లల టాప్ పంజాబ్ డ్రెస్ టాప్ ఉంటుంది పై టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అంతకన్నా ముందు మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనము ముందుగా మడతలు వేసుకుందాము ఇలాగా ఈ విధంగా మనము ఫోల్డింగ్ అనేది వేసేసుకున్నాము డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ముందుగా లెంత్ చూసుకుందాము లెంత్ వచ్చి 23 ఇది వచ్చి 5 years పాపకండి సో లెంత్ వచ్చి 23 అండి ఒక 1 inch పెట్టుకుందాం మనం తక్కువ పెట్టుకుందాం 23 అంటే మనం మెయిన్ క్లాత్ మనం 23 రావాలి సో మనం లైనింగ్ క్లాత్ కాబట్టి 22 మార్క్ చేసుకుందాము 22 ఇక్కడ పైన ఒక మార్కింగ్ చేసుకోండి పైన ఒక 1/2 inch మార్కింగ్ చేసుకోండి కింద వచ్చి ఒక 1 inch ఫోల్డింగ్ కోసం అనేది పెట్టుకోండి ఆ తర్వాత ఒక లైన్ మార్క్ చేసుకోండి షోల్డర్ వచ్చి 11 ఉంది సో మనం బోట్ నెక్ కాబట్టి 11లో 1/2 పెట్టుకుందాము 5 1/2 ఓకేనా నెక్ వచ్చి 2 పెడదాము 2 మార్క్ చేసుకుందాం నెక్ ఇక్కడ మనం 5 1/2 పెట్టాం కదా షోల్డర్ సో ఇక్కడ కూడా మన ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా 5 1/2 పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇలాగా కర్వ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్ లెంత్ తీసుకుందాము నెక్ లెంత్ వచ్చి నేను 3 తీసుకుంటున్నాను 3 సరిపోతుంది చిన్న పాప కాబట్టి సో ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైన్ని మార్క్ తీసేసుకోండి ఇప్పుడు మనం షేప్ గీసేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ ఎంత ఉంది ఆర్మ్ హోల్ వచ్చి మనకు 12 ఉంది సో మనకు 12 అనేది 6 రావాలి ఇక్కడ ఈ విధంగా చూడండి 6 ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనము చెస్ట్ 23 ఉంది 23 మనము 4 భాగాలుగా చూడండి 23 చూపిస్తాను మీకు 23 ఈ విధంగా టేప్తో ఇలాగన్నమాట ఇలా తీసుకోవాలి మనము సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 5 ముక్కాలు వచ్చింది 5 ముక్కాలకి మనం ఒక 1 inch కలుపుకోవాలి 5 ముక్కాలు ప్లస్ ఒక 1 inch 6 ముక్కాలు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకు చెస్ట్ ఆర్మ్ హోల్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తేనే మనకు ముడతలు ఇక్కడ లూజు అవన్నీ మనకి రాకుండా ఉంటాయి చూసారు కదా 6 ముక్క మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్లిట్స్కి మార్కింగ్ చేసుకుందాం స్లిట్స్ వచ్చి పై నుంచి పాపకి 12 ఉంది యాక్చువల్గా పెద్దవాళ్ళకి 20 పెడతారు చిన్న పాప కాబట్టి 12 షోల్డర్ నుంచి ఈ విధంగా 12 ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది ఉంది కదా ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా ఈ ఆర్మ్ హోల్ లైన్ ప్లస్ స్లిట్స్ లైన్ ఎంత ఉంది ఈ గ్యాప్ చూసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉంది 6.5 ఉంది 6.5లో 1/2 ఎంత 3 ముక్కాలు సో ఇక్కడ మనం 3 ముక్కాల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా అంటే ఇది నడుముకు అనమాట ఇది ఓకేనా ఇది నడుము ఇది వచ్చి హిప్ దగ్గరే మనం కట్స్ అనేది మనం పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నడుము ఎంత ఉంది మనకు 24 ఉంది 24 మళ్ళీ మనము నాలుగు భాగాలుగా చేయాలి 24 నాలుగు భాగాలుగా చేస్తే మనకు 6 వస్తుంది నడుము దగ్గర మటుకు మనం ఎటువంటి ఇది కలపకూడదు ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో అంత పెట్టేసేయాలి 6 ఉంది ఓకేనా 6 ఇప్పుడు హిప్ హిప్ వచ్చి 25 ఉంది సో 25 ని కూడా మనము 25 ని నాలుగు భాగాలుగా విభజించాలి ఎంత వచ్చింది 6.5 వచ్చింది 6.5 వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ 6.5 పెట్టాం కదా సేమ్ ఇక్కడ కూడా ఇంతనే పెట్టాలి కింద కూడా ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి మనము సో ఇక్కడ 6.75 మార్క్ చేసేసుకుందాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మటుకు 1 ఇంచ్ కలుపుకోవాలి ఇక్కడ మటుకు మనం ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి నడుము దగ్గర వచ్చేటప్పుడు మటుకు మనము ఏం కలుపుకోకూడదు హిప్ కూడా ఏం కలుపుకోకూడదు హిప్ దగ్గర మనం ఎంత పెట్టుకుంటామో కింద కింద గేర్ అంటే మేము గేర్ అంటాము దాన్ని తెలీదు సో కింద ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు హిప్ దగ్గర ఎంత పెట్టాలి ఇక్కడ కూడా అంతే పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలి మనము ఇలాగ లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సో ఇంకో స్కేల్ అంటే ఖర్చు కోసము చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఎంతో ఈజీగా ఫస్ట్ టైం చేసాము మనము లెంత్ మార్క్ చేసుకున్నాము షోల్డరు నెక్ ఆర్మ్ హోల్ చెస్ట్ ఒకటే సైజు రావాలి చెస్ట్ దగ్గర వచ్చేటప్పుడు మనం ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి ఇక్కడ మటుకు సేమ్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మనకు అంతే పెట్టుకోవాలి హిప్ దగ్గర అంతే పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము ఇప్పుడు మనము హిప్ దగ్గర నడుము దగ్గర సంక దగ్గర అన్నీ కాటు పెట్టేసుకున్నాము ఈ విధంగా మనము ఇక్కడొక కాటు పెట్టుకోవాలి ఇక్కడొక కాటు పెట్టేసుకోవాలి ఓకేనా పైన కూడా పైన ఒక కాటు పెట్టేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు మనము నెక్ కటింగ్ చేసేసుకున్నాము సో ఇది ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ చేసుకున్నాము ఇక్కడ తీసుకున్నాం కదా మనము చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్ వస్తుంది అన్నమాట ఇది మనకు ఫ్రంట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ మనము ఏదైనా మోడల్ పెట్టుకోవచ్చు నెక్ అంటే బోట్ నెక్ గీసుకొని ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు వచ్చేసింది కాబట్టి ఇంకా మనము బ్యాక్కి ఏదైనా చిన్న డిజైన్ పెట్టేద్దాము ఈ విధంగా మార్చేస్తాము ఓకేనా. ఇలా ఇది ఇలా పెట్టేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇలాగా ఎంతో చక్కగా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము, అందుకన్నా ముందు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఓకేనా. ముందుగా మనము ఒక లైన్ తీసేసుకున్నాము. ఒక లైన్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉందో పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ మనకు 4 inches పెట్టుకున్నాం మనం ఓకేనా. 4 inches పెట్టుకున్న తర్వాత ఆమ్ హోల్ మనకి ఎంత ఉంది, ఇక్కడ 4 inches పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 4 inches పెట్టుకొని 2 inches ఆమ్ హోల్ డౌన్ కోసము మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆమ్ హోల్ అనేది పెట్టుకుందాము. ఆమ్ హోల్స్ మనకి 12 ఉంది కాబట్టి మనము ఇక్కడ 6 పెట్టుకోవాలి ఇక్కడ ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కటింగ్ చేసుకుందాం. ఈ విధంగా పెట్టి కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంతో ఈజీగా చిన్నపిల్లల టాప్ కటింగు. మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవాలి.